హాయ్, వెల్కమ్ టు దివ్య సంజీవిని. ఇప్పుడు మనం కపాలభాతి ప్రాణాయామం గురించి తెలుసుకుందాం. కపాలభాతి ప్రాణాయామ అంటే ఏంటి? కపాలం అంటే సరస్సు, హెడ్, బాతి అనగా వెలుగు. హెడ్లో ఉండేటువంటి బ్యాడ్ ఎలిమెంట్స్ అన్నిటిని కూడా, బ్యాడ్ థింగ్స్ అన్నిటిని కూడా తీసేసేటువంటి ప్రాణాయామం. దీన్ని యాక్చువల్గా ఇప్పుడు బహు ఎక్కువగా పేరు బాగా వచ్చింది దేనికంటే, ఎస్పెషల్లీ పొట్ట, పొట్ట బెల్లీ ఫ్యాట్ చాలా ఫాస్ట్గా తగ్గుతుంది. బట్ దీనికి కాంట్రాఇండికేషన్స్ ఉన్నాయి, ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు. ఇప్పుడు బీపీ పేషెంట్స్ ఉన్నారనుకోండి, చేయకూడదు. ఎలా చేస్తాం అనేది చూడండి. ఇది ఎగ్జలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దీనికి ఒకసారి చూడండి, సౌండ్ అబ్జర్వ్ చేయండి, సౌండే పట్టుకోండి దీన్ని. ఐఎమ్ థ్రోయింగ్ ఎయిర్ త్రూ మై నోస్టల్స్, అట్ ద సేమ్ టైం బెల్లీని లోపలికి గెంటుతున్నాను. చూడండి, పొరపాట్లు ఏం చేస్తారంటే మొహం ముడిచేస్తారు, గొంతు కంఠం దగ్గర నుంచి ఇలా చేయడం, ఈ లేనిపోని ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తాయి. చాలా చాలా క్లియర్గా చెప్పారు హఠయోగ ప్రదీప్లో, చాలా క్లియర్గా చెప్పారు దీని గురించి. ప్రాణాయామాది యుక్తేన సర్వరోగ క్షయో భవేత్, అయుక్తాభ్యాస యోగేన సర్వరోగ సంభవ. మీరు ఏదైనా సరే ప్రాణాయామాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేస్తే గనక ఎలాంటి రోగాలైనా సరే తగ్గిపోతాయి. అదే ప్రాణాయామాన్ని గనక మీరు ప్రాపర్గా చేయకపోతే లేనిపోని జబ్బులు మీదొచ్చి పడతాయని హెచ్చరించారు. కాబట్టి ప్రాణాయామాలు చేసేటప్పుడు బాగా తెలిస్తేనే మనం ఓన్గా ప్రాక్టీస్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం కపాలభాతి, భస్త్రిక ఇవి రెండు కూడా క్లీన్జింగ్ టెక్నిక్కి వస్తాయి. ఇవి సెమీ ప్రాణాయామాస్ అంటారు, ఇవి ఫుల్ ప్రాణాయామాస్ కావు. ఇవి ప్రాణాయామాస్ అంటే యామము అనగా సాగదీయడం, స్ట్రెచ్ చేయడం, ఆ శ్వాసని సాగదీస్తూ చేయడం, ఆపడం, ఉంచడం, ఊరక కుంభక రేచక శూన్యకాల నిష్పత్తుల్ని పాటించుకుంటూ చేయాలి కపాలభాతి ప్రాణాయామం. మరొకసారి మళ్ళీ నేను రివీల్ చేస్తాను. బ్రీత్ ఫ్రీగా తీసుకోండి, పట్టులోకి వదిలేయండి, మళ్ళీ ఫ్రీగా తీసుకోండి, వదిలేయండి. దీనివల్ల మీకు లోవర్ అబ్డామిన్ లో ఉండేటువంటి పొట్ట, లోవర్ అబ్డామిన్ లో ఉండేటువంటి ఫ్యాట్ అంతా కూడా బాగా తగ్గుతుంది. సైడ్ టైట్స్ ఫ్యాట్, బెల్లీ ఫ్యాట్ అంతా కూడా బాగా రిడ్యూస్ అయిపోతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాణాయామంలో బరువు తగ్గడానికి, ఇంపార్టెంట్ ప్రాణాయామంలో కపాలభాతి. దీనివల్ల అంటే మీ ఫేస్ గ్లో అయిపోతూ ఉంటుంది, చాలా చాలా అందంగా ఉంటారు. ఎందుకంటే మీరు చూడండి, ఒకసారి లాజిక్గా చూడండి, ఆలోచించండి. అనగానే ఒత్తిడి ఎక్కడ వస్తుంది? పొట్ట తర్వాత రిలాక్స్ అవ్వడానికి ఫేస్ దగ్గరికి వెళ్తుంది ఆ ఒత్తిడి. ప్రెషర్ అన్నది మారుతుంది, ఫస్ట్ పొట్టలోకి వెళ్తుంది, తర్వాత సిరస్సులోకి వెళ్తుంది, సిరస్సు నుంచి మళ్ళీ పొట్టలోకి, పొట్టలోని సిరస్సులోకి. ఇలాగా ప్రాణాపానాలు రెండు కూడా ఘర్షణ చెందుతున్నాయి. దానివల్ల ఏమవుతుందంటే ఫ్రిక్షన్ ఏర్పడిపోతుంది, వేడి క్రియేట్ అవుతుంది బాడీలో. సో దట్ అందుగురించే ప్రాణాయామాలు చేసేటప్పుడు డైట్ చాలా చాలా ముఖ్యం. మీరు ఇష్టం వచ్చినట్టు మసాలాలు తినకూడదు, ఉప్పులు తినకూడదు, పాలు బాగా తీసుకోవచ్చు, వెన్న తీసుకోవచ్చు. నెక్స్ట్ మధురం, తీపి పదార్థాలు తీసుకోవచ్చు. తీపి పదార్థాలు అని చెప్పి చాక్లెట్లు, జ్యూసెస్, షుగర్ వేసుకుని జ్యూసెస్ అవి కాదు, బెల్లం వాడండి దాని ప్లేస్లో. అది ఆల్కలిన్ పెంచుతుంది బెల్లం. అదే మీరు పంచదార యూస్ చేస్తే యాసిడ్ పెంచుతుంది. సో సైడ్ ఎఫెక్ట్స్ పంచదారకి ఎక్కువ, బెల్లానికి అసలు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఎన్నిసార్లు మీరు కపాలభాతి ఇలాంటివి చూడండి, ఒకసారి, ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఇలాగా మీరు ఫస్ట్ స్టార్టింగ్ ఒక వన్ వీక్ చేస్తున్నారనుకోండి, ఒక 60 అట్లా చేసుకోండి ఫస్ట్. 60 తర్వాత సెకండ్ వీక్ ఇంకొక 60లోకి వెళ్ళిపోండి. కానీ టెంపో ఉంది చూసారా, టెంపో ఇప్పుడు టెంపో ఇంపార్టెంట్. చూడండి, ఇది కూడా వేగమే నేను చేస్తుంది. కొంతమంది బయట మార్కెట్లో ఎట్లా ఉన్నాయంటే ఈ టెక్నిక్ అలా చేస్తారు, కానీ శుద్ధ తప్పు అది. కపాలభాతి మీరు టైం ఇవ్వండే, ప్రాణం అడ్జస్ట్ చేయదు. చూడండి ఒకసారి, చూడండి, అసలు సీనియారిటీ, బాగా సీనియర్స్ మీకు విపరీతమైన ఆనందంలోకి వెళ్ళిపోతారు. అలాంటి టెక్నిక్ అండి ఇది.
త్రోయింగ్ అవుట్, ఎయిర్ బ్లో చేసేటప్పుడు చాలా బలంగా బయటికి తోయింది. ఇది పావుగంట వరకు చేసుకోవచ్చు. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం దివ్య సంజీవిని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.